हाई व्यूअर्स मन निन्नटि वरकु धृतराष्ट्रुडि गुरिंचि संजयुडि गुरिंचि अदे विधंगा दुर्योधनुडु भीष्मुडु द्रोणुडि गुरिंचि मात्लाडुकुन्नाम इक ई रोजु नुंचि ई कुरुक्षेत्र महासंग्रमलो असल कथ मोदलु काबोता उंदि अर्जुनुडु अंड कृष्ण परमात्मुडु एंट्री सो दिक्कुल पिक्कटिल्लेला भीष्मुडु शंखारावं चेसाडु कदा समर शंखारावं अने वर्डुनि चूसारा దానికి కారణం ఏంటంటే పాంచజన్యం ఈ కృష్ణుడి చేతిలో ఉన్నటువంటి శంఖం ఏదైతే దాన్ని పాంచజన్యం పూరించడం అంటారు. పూరించడం అంటే ఊదటం. పాంచజన్యం ఆయన చేతిలో ఉన్నది అది విజయానికి గుర్తు అన్నమాట. ఈవెన్ నా మేలేడి కూడా ఒకటి ఉండేది పాంచజన్యం అని చెప్పేసి ఒక లెట్ ఇట్ బి. సో ఇక కృష్ణుడు అండ్ అర్జునుడు వీళ్ళు ఏం చేస్తున్నారన్నది ఇక సంజయుడు చెప్తాడు ధృతరాష్ట్రుడికి. తత శ్వైతరిహ యైరక్తే మహతి స్నగ్ధత స్థితౌ మాధవ పాండవైశేవ దివ్యో శంఖో ప్రదద్మతుః. ఎదుటి పక్షమున శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడు ఇరువురును తెల్లని గుర్రములు పూంచబడిన మహారథమునందు ఆసీనులైన వారే తమ దివ్య శంఖములను పూరించారు. ఇక వాళ్ళ దివ్య శంఖములు పూరించడం అంటే ఇంకా ఆల్మోస్ట్ ఇంక విజయం కన్ఫామ్ అయినట్టు అనమాట. ఎందుకంటే ఈ అర్జునుడికి ఏదైతే రథం ఉందో అది వచ్చేసరికి అగ్నిదేవుడు వరప్రసాదంగా ఇచ్చింది. తర్వాత అతని దగ్గర ఉన్న గాండీవం కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. కమింగ్ టు శ్రీకృష్ణుడు, ఆయన ఎక్కడైతే ఉంటాడో, శ్రీకృష్ణుడు అంటే మహావిష్ణువే కదా, సో విష్ణువు దగ్గరే లక్ష్మీదేవి కూడా ఉంటుంది. ఈయన ఉన్నాడు యుక్తి శక్తి అన్నీ ఉన్నటువంటి వ్యక్తి. తర్వాత లక్ష్మీదేవి అంటే ధనం, సో ఆమె కూడా ఈయన యొక్క హృదయంలో ఉంటుంది. అంటే అన్నీ కూడా పాండవుల పక్షాన, ఇంక విజయం కన్ఫామ్ అయినట్టు అనమాట. సో ఆ విజయాన్ని గుర్తుగానే ఈయన ఏదైతే ఈ శంఖారావం చేస్తున్నాడో దానిని సమర శంఖారావం అని అంటారనమాట. పాంచజన్యం హృషికేశో దేవదత్తం ధనుంజయః పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మ వృకోధరః. ఈయన పాంచజన్యం అనే పేరు గల శంఖం అని చెప్పేసి ఇందాక అన్నాను కదా, అది శ్రీకృష్ణ భగవానుడు పాంచజన్యం అనేది తన శంఖమును పూరించును, అర్జునుడు దేవదత్తం అనేది తన శంఖమును పూరించును, భోజన ప్రేయుడును ఘనకార్యములు చేయువాడును అగు భీముడు పౌండ్రం అనేది తన మహాశంఖమునూదును. సో అటు సైడు భీష్ముడు తన శంఖం ఎప్పుడైతే పూరించాడో వాళ్ళ కౌరవుల సైడ్ ఉన్నటువంటి సైన్యం అంతా కూడా వారి దగ్గర ఉన్నటువంటి శంఖాలు కావచ్చు, లేదంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కత్తులు కావచ్చు, డోలులు కావచ్చు, అన్నీ కూడా సౌండ్ చేశారు బిగ్గరగా. మీరు చేయటమంటే దానిని మించి మేము చేస్తాం చూడండి అని చెప్పేసి వీళ్ళ దగ్గర ఉన్న శంఖలు వరుసన శ్రీకృష్ణుడి శంఖాన్ని పాంచజన్యం అంటారని చెప్పాను కదా. తర్వాత అర్జునుడి దగ్గర ఉన్నదేమో దేవదత్తం అనేది శంఖం, దేవదత్తం అని అంటూ ఉంటారు. తర్వాత భీముడి దగ్గర ఉన్నదేమో పౌండ్రం అనేది శంఖం, పౌండ్రం భీముడి దగ్గర ఉన్నది. ఇలా ఒక్కొక్క దగ్గర ఉన్న శంఖని కూడా ఒక్కొక్క పేరు అన్నట్టుగా. ఇక రిమైనింగ్ అన్నది మనం రేపు మాట్లాడుకుందాం, ఎందుకంటే ఇక భగవద్గీతలో కీలకమైనటువంటి ఘట్టాలన్నీ కూడా ఇక రేపటి నుంచి రాబోతూ ఉన్నాయి. చాలా చాలా మనం ఏవైతే నేర్చుకోవాలో, ఏవైతే తెలుసుకోవాలో అవన్నీ కూడా రేపటి నుంచే ఇక మొదలు కాబోతున్నట్టే. సో నిన్న చెప్పినా ఈరోజు చెప్పినా మరలా అదే చెప్తున్నాను చూడండి, మనం ఎక్కడైనా సరే ఒక ఆటలోనో యుద్ధక్షేత్రంలోనో ఎక్కడైనా కనుక ఉన్నాము అంటే ఎదుటి వాళ్ళు మనల్ని చూస్తేనే భయపడేటట్టు ఉండాల. ఏది మన వస్త్రధారణం మిగతాది కాదనమాట, మన దగ్గర ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు కావచ్చు, మిగతావి కావచ్చు, లైక్ ఆవేలు.